ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఏంటంటే వెన్నెల భారత్ డాన్స్. సో అప్పుడు సెట్ లో ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, హౌ డిడ్ దట్ హ్యాపెన్, అది ముందు స్క్రిప్ట్ లో ఉందా లేదంటే ఏమన్నా దాని వెనకాల ఏమన్నా స్టోరీ ఉందా? లేదు, దానికి అమ్మాయిది ఎప్పుడో షూట్ చేయాల్సిందే, అది షిప్ కొన్ని రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ అయ్యి ఇంకోసారి చేసి నాకు నేను లేను, నాకు నేను ఎక్కడ ఉంటే కూడా నాకు వీడియో పంపించాడు, రెండు మూడు టేకులు పంపించాడు. ఏది బెటర్ గా ఉన్నాయి, ఏది బెటర్ గా ఉందో చెప్పడం కష్టం. మూడు టేకుల్లోనూ అదే అదే రేంజ్ లో చేస్తుంది. సో కీర్తి 12 or 11 టేకులు అన్నది, అది 25th టేక్. అంత 25th టేక్ వరకు అంత ఎనర్జీ ఉంది, ఎనర్జీ అసలు అన్ని టేకులైనా సింగిల్ టేక్ కదా, ఎక్కడ చిన్న చిన్న చేంజ్ వచ్చినా గానీ మళ్ళీ పక్కన చేస్తా నేను, తను ఒప్పుకునేది కాదు. అది ఆ ఎనర్జీ, సేమ్ ఎనర్జీ మెయింటైన్ చేసింది. ఇంతమంది ఏడీస్ ఉన్నారు కదండి, అందరూ చాలా ఇన్పుట్స్ ఇచ్చుంటారు, మీకు పర్సనల్ గా ఏ ఇన్పుట్ చాలా హెల్ప్ అయింది అనిపించింది? చాలా ఉన్నాయి, ఒక్కటని చెప్పలేదు, అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కలా చెప్తాను. రూమ్ లోకి వచ్చేసి అలా ఇది మార్చుదాం, అది ఇట్లా చేద్దాం, ఇది ఇట్లా చేద్దాం, ఒక్కటి మూమెంట్ దాని వల్ల చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇంటర్వెల్ యాక్చువల్ గా వేరేలా చేయాలి నేను, ఓకే. తర్వాత చాలా ఫస్ట్ లోనే సూర్యుని లేపేయాలి, ఆ చెయ్యి ప్లేస్ లో ఫస్ట్ సూర్యు తలకే ఎగిరిపోవాలి, దాన్ని హోల్డ్ చేద్దామా వద్దా ఏంటనేది మళ్ళీ అందరం టీమ్ అంతా డిస్కస్ మీకు యాక్చువల్ గా కథ చెప్పినప్పుడు ఫస్ట్ లేకపోవడమే అవుట్, దాని తర్వాత అందరం కూర్చొని మళ్ళీ డిస్కస్ చేసి వద్దు. బార్ లో ఫైట్ కూడా ఉంది, అవునండి, ఫస్ట్ వర్షన్ లో ఇద్దరు కొట్టుకుంటారు, అంటే ఇమోషన్ తను అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఒక్కరి ఇది అని ఏం చెప్పలేదు. యాక్చువల్ గా దసరా సినిమా డైరెక్టర్ గా నాకు పేరు వచ్చినా కూడా జెన్యున్ గా ఇంత వేయడానికి కారణం అయితే డైరెక్షన్ టీమ్, అంటే క్రియేటివ్ సైడ్ చాలా కష్టపడ్డారు. అంటే జనరల్ ఏ ఫిల్మ్ అయినా సరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆబ్వియస్లీ దే హెల్ప్ వర్క్, బట్ దిస్ ఇస్ అ డిఫికల్ట్ ఫిల్మ్, ఇది ఎక్స్ట్రీమ్లీ కష్టమైన సినిమా. వీళ్ళు ఇంకా తర్వాత చేయబోయే ఏ సినిమాలు అయినా సరే వాళ్ళకి ఇంత కష్టం ఉండదు ఇది. సో దీనికి ఏంటంటే ఇక్కడ ఇంకా డబుల్ డబుల్ అయిపోయింది కష్టం. సో దే ఆల్ డిజర్వ్ సమ్ స్పెషల్ ఎక్స్ట్రా ప్రైజ్. రీసెర్చ్ కూడా ఒక్కొక్కటి, ఇప్పుడు కాస్ట్యూమ్స్ అంటే వీళ్ళు ఊర్లలోకి వెళ్ళిపోయి ఫోటోలు తీసుకొచ్చేసి, ప్రాప్స్ అంటే వాళ్ళు ఫోటోలు తీసుకొచ్చేసి, కాస్టింగ్ అంటే ఈ ఊర్లలోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి యాక్టింగ్ నేర్పి ఒక ఎగ్జామ్ కి ఆల్మోస్ట్ శ్రావణ్ కి 1 ఇయర్ కూర్చోబెట్టి నేర్పించి అట్లా అందరికి ఎవరెవరైతే కావాలో అందరికి నేర్పించి డైరెక్ట్ గా తీసుకొచ్చి, అదే ఇది మెమరీ, లైఫ్ లాంగ్ మెమరీ ఇది. బట్ ఇలాంటి నాకు తెలిసి ఇలా రైలు పట్టాల పక్కన దూకేటాలు ఇలాంటివన్నీ చేస్తారని అనుకుని ఉంటాడు కదా రమ్మన్నప్పుడు. ప్రొడక్షన్ మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టే వెరికోసం వెయిన్స్ కు శాశ్వత పరిష్కారం ఇప్పుడు మేవెన్ మెడికల్ సెంటర్ లో ఒకే ఒక గంటలో నొప్పి లేని ఆధునిక లేజర్ చికిత్స, డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత కలర్ డాప్లర్ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121800400.